my brother. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేకయ్యార్. గిరిజన ప్రాంతంలో కాలువల పక్కన ఎక్కువ ఎండ్రకి పీతలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఎండ్రకలు వేట సులువుగా పట్టడానికి మేము ఉందండి కోడి పుట్టు తీసుకొని ఆ కోడి పుట్టుతో కూడా ఎండ్రకి పీతలు పట్టొచ్చు. ఈ పీతలు ఎలా పట్టాలో కోడి పుట్టుతోటి ఫ్రెండ్స్. ఇది కోడి పుట్టు అనమాట, చూడొచ్చు. కోడి పుట్టుతో కూడా ఎండ్రకి పీతలు చాలా సులువుగా పట్టొచ్చు. ఇగో ఈ కర్రలతో ఇప్పుడు పట్టడం జరుగుతుంది కాలువలో. సో అందరికి తవ్వకుండా ఓన్లీ ఈ కర్రలతో అనేది పడడం అనేది జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనం సరే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కట్టే పద్ధతి అనమాట. సో ఈ కోడి పొట్టుని ఆ విధంగా తాడుతో కట్టడం జరుగుతుంది. కూడా మేము పడతారన్నమాట మా గిరిజన ప్రాంతాల్లో ఎండ్రకాయ పీతలు తినాలనుకుంటే. సో అక్కడ అక్కడ కూడా చూడొచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలాగా ఆ పొట్టుని కట్టేయాలి తాడులతో, బద్దలుగా కొట్టి. సో ఆ విధంగా కోడి పొట్టుని తాడుని తాడుతో కట్టాలి. సో ఎక్కువ కొండ కాలువల్లో ఈ విధంగానే మా గిరిజన ప్రాంతాల్లో పడుతూ ఉంటామండి. సో ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా పోతున్నా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ కర్రని దింపడం జరుగుతుంది. చూడొచ్చు అలాగా ఎన్ని కర్రలు ఉంటే అన్ని కర్రలకి కట్టేసి ఆ విధంగా నెమ్మదిగా ఆ కాలువ కిందకి దింపాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ గూడెం కొత్త వీధి ట్రైబల్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట ఎందుకు పడిందో లేదో. ఫ్రెండ్స్ చూడొచ్చు ఎండ్రకే పడిందో లేదో చూస్తూ ఉన్నాం, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్ చూడొచ్చు ఎండ్రకే పీత అదుగానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎండ్రకే పీత పడడం జరిగింది. ఇలాగ దింపాలి లోనకి కర్రని, చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడొచ్చు ఎండ్రకే పడింది, రెండు వచ్చాయి. నెమ్మదిగా వెళ్ళి పట్టాలండి. సో అలాగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పోయిందా? వస్తుంది. శకం పట్టవచ్చు కదా ఫ్రెండ్స్, అది పోయిందన్నమాట. తప్పుకుందండి ఆ ఎండ్రకి పీత. సో మళ్ళీ పెట్టడం జరిగింది. పడిందిరా ఇప్పుడు, ఇంకో కర్రకి పడింది ఇప్పుడు. మిస్ అయిందా? అది కూడా మళ్ళీ మిస్ అయింది ఇప్పుడు. కొద్దిగా సార్ జాగ్రత్తగా పట్టాలి. రెండు పడ్డాయి ఇక్కడ, ఈ కర్రకి రెండు పడ్డాయి. సో అది ఇప్పుడు నెమ్మదిగా లాగుతూ ఉన్నా, చూడొచ్చా? అది చూసారు కదా ఫ్రెండ్స్, పెద్దది రావు కదా. మిస్ అయిపోతున్నదే ఎవరిది, అది కర్రలు ఉంటే అన్ని ఎక్కువగా ఆ పొట్టుని కట్టేసి అలాగా పెడితే సో తొందరగా ఎక్కువగా పట్టొచ్చాను.
చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ పూడ పడినట్టు వాసనకి ఎండ్రకాయ పీతలు పడతాయి ఫ్రెండ్స్ తినడానికి వస్తాయి అన్నమాట పడింది చిన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం కర్రలు మొత్తం తీసాము ఇప్పుడు వేరే ప్లేస్కి పట్టుకెళ్ళి పెడతామన్నమాట ఫ్రెండ్స్ ఎండ్రకాయ పీతలకు ఈ కోడిపొట్టు వాసన చాలా ఎక్కువగా వెళ్తుంది అందుకే తొందరగా కన్నంలోంచి తినడానికి వస్తాయి అన్నమాట ఈ పొట్టుకి సో అందుకు తొందరగా మనం పట్టుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా పట్టుకొని ఉంటుంది అన్నమాట ఇదిగో చూడొచ్చు సో చాలా గట్టిగా పట్టుకుంది అదే ఊతిది అదే రాధాకృష్ణ ముందుగా పట్టు నల్ల కాసు పెడతా ఉంది ఇంటికి అక్కడ పెట్టు పట్టిందాపా సో ఇలాగ చాలా సింపుల్గా దొరుకుతాయి ఎండకాయలు ఫ్రెండ్స్ చూడొచ్చు చాలా పెద్దది ఎండకాయ మాత్రం రావు చాలా పెద్దది ఇది సో పిల్లలు కూడా ఉన్నాయి సో చాలా పెద్ద ఎండకాయ పీత ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే కర్రకు వచ్చాం కానీ పడలేదు పడలేదు మిస్ అయింది మిస్ అయినట్టుంది ఆ కర్ర కదులుతుంది కదులుతుంది కర్ర పడింది లేదు చూస్తున్నాం ఇప్పుడు పడింది ఫ్రెండ్స్ చూడొచ్చు పడింది సో చాలా నెమ్మదిగా పట్టాలి ఇప్పుడు ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కొండ కాలువ అండి సో ఇలా కొండల నుంచి వస్తాయి అన్నమాట కాలువలు సో మేము అది అక్కడ ఒక ప్లేసు అక్కడ పెట్టాము అలా చూసుకోవాలన్నమాట పడుతుందో లేదో కదులుతుంది అన్నమాట కర్ర సరే చూద్దాం ఫ్రెండ్స్ నేను కూడా ఒకసారి పడలేదు సో ఇలాగ మళ్ళీ పెట్టేద్దాం మళ్ళీనా లేదు కదా పడలేదు పట్టుకో చాలా గట్టిగా పట్టుకుంది ఇదిగో ఈ పొట్టుకు పట్టుకొని ఉంటుంది అన్నమాట అక్కడ నుంచి చివరి వరకు కర్రలు పెట్టాము చూస్తూ ఉండాలి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ప్రతి కర్ర కూడా పడిందో లేదో సో అలా ప్రతి కర్ర కూడా చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్ పడతావా పడు చిన్నది తీయండి లాగాలి ఇది సో ఫ్రెండ్స్ ఇలాగ పట్టుకొని తినేస్తాయి అన్నమాట ఈ పక్కనే నోరు ఉందన్నమాట ఇదిగో అండి మధ్యలో ఉన్నది నోరు సో ఈ నోటితోనే ఇలాగ పట్టుకొని తింటాయి అన్నమాట లోకేసిద్రా ఇది ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయిందన్నమాట పడ్డాం ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళి పడ్డం జరుగుతుంది పడింది పడింది ఓకే సో ఫ్రెండ్స్ అలాగే పొట్టుకు పట్టుకొని ఉంటుంది సో చాలా పెద్ద పీత పడింది ఇక్కడ రాయి కింద పెడుతున్నాము ఇప్పుడు సో ఇది ఇక్కడ ఎక్కువగా ఉండొచ్చాము
చూద్దాం ఒకసారి రైట్ హ్యాండ్ చేస్తున్నా సో ఎందుకంటే రాయల్ రాయల్ లో ఉండొచ్చు ఎందుకంటే ఓకే ఓకే వేసి ఫ్లా వేసి వేసి कर्र की पड़ी नेमदू उ फ्रेंड्स का रे रे पड़पया सो चाल रे सारी पड़ाई చిన్నది పడింది ఇక్కడ రెండు పట్టు లేదు తర్లేదు లేదు ఇప్పుడు మేము పట్టి రెండు గంటలు అయింది కర్రలు మొత్తం తీసేస్తున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ చూడొచ్చు అన్నమాట ఎండ్రికలు ఎండ్రిక పీతలు ఎన్ని పడ్డాయి ఇప్పుడు ఈ మొత్తం బాగ్ చేయాలన్నమాట సో నేటి బాగ్ చేసి దీన్ని కాల్చుకొని తింటే బాగుంటాయి అండి ఉప్పు కారం వేసుకొని సార్ మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడొచ్చు పారేసాం అన్నమాట కర్రలు ఫ్రెండ్స్ ఇయండి ఎంటకి పితలు సో ఎన్ని దొరికాయండి రెండు వాటికేదంట రెండు వాటికి వస్తుంది ఫ్రెండ్స్ అది కొవ్వ అండి ఆ కొవ్వ మొత్తం తీస్తే దాని కూడా సెపరేట్గా కాల్చుకొని తినొచ్చు దీన్ని బొరస అంటారు సో ఈ బొరసలో కూడా మనం ఉడకబెట్టొచ్చు ఆ కొవ్వు తీసినటువంటి కొవ్వు ఈ బొరసలో పెట్టి అగ్గిలో పెట్టి ఉడికించాలి ఫ్రెండ్స్ చూడొచ్చు కొవ్వ అండి ఇది అంటే ఎండ్రికే బొరసలో ఉన్నటువంటి కొవ్వు అన్నమాట సో మొత్తం తీసి ఈ బొరసలో పెట్టడం జరిగింది ఉప్పు కారం అండి ఓన్లీ ఉప్పు కారం రెండే కలుపుతూ ఉన్నాం ఉప్పు కారం వేసుకొని ఈ విధంగా కాల్చి తింటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు సో ఇలాగే కూడా అండి గిరిజన ప్రాంతంలో కొండ కాలువలు ఎక్కువగా ఎండకలు వేటకి వెళ్తారు ఎక్కువగా ఫ్రెండ్స్ చూసారు కదండి సో ఇలాగా పొట్లని చేసేసి సో కాలిస్తే మంచి టేస్ట్ ఉంటుంది రుచి ఉంటుంది ఫ్రెండ్స్ చూడొచ్చు ఎంట్రీ గేమ్ వేస్తున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు అండి అది ఎండ్రికే బొరసే బొరస అంటారు దాన్ని ఆ బొరసలో మేము ఇప్పుడు ఆ కొవ్వు వేసాము సో లైట్గా కారం ఉప్పు వేసాం ఫ్రెండ్స్ అలా కూడా కాల్చుకొని తినవచ్చు చూసారు కదా చూడొచ్చు ఇప్పుడు మేము చూసారు కదండి కింద ఆ మూటలో ఎండ్రికలు ఉన్నాయి కారం ఉప్పు వేసి కలిపేసి అడ్డాకుల పొట్ల మించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట ఇప్పుడు అగ్గిలో వేసాము ఇంకా బాగా కర్రలు పెట్టాలి చూడొచ్చు ఇప్పుడు మొత్తం కాలిందనమాట ఎండ్రిక పీతలు పొట్లు మించడం జరిగింది మొత్తం ఉడికింది ఫ్రెండ్స్ నల్లగా వచ్చేసింది మొత్తం ఇప్పుడు తీస్తూ ఉన్నాం సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో టేస్ట్ ఒకసారి సో కారం ఉప్పు మాత్రం వేసాం టేస్ట్ ఉందో చూద్దామండి సో బాగా ఉడుకున్నాయి మనకి టేస్ట్ ఉంది మస్తు కారం ఉందన్నమాట
కాల్చుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఎండ్రకాయ పీతలు మంచి ఆహారం. ఫ్రెండ్స్ చూసారు కదండి ఎండ్రకాయ పీతలు అండి ఈ విధంగా కాల్చి తింటారు అన్నమాట గిరిజన ప్రాంతంలో. సో ఎక్కువగా ఇలా కాల్చుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండ్రకాయలు వేటకెళ్ళినప్పుడు ఈ విధంగా కాల్చి తింటాం అన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా అంటే ఇక్కడ సముద్రంలో పీతల కన్నా ఈ పీతలు బాగుంటాయి ఫ్రెండ్స్. కొండ కాలువలు ఉన్న పీతలు అండి అంటే జలుబు రొంప ఉన్న వాళ్ళకి తొందరగా పోతుందండి. అదేవిధంగా డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. సో కడుపులో ఉన్నది మొత్తం కొట్టేస్తుంది అనమాట ఈ ఎండకి పీతలు తినడం వలన ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మనం తీసుకోవాలి ఎండకి పీతలు. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కష్టపడి పట్టాము. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు లైక్ చేయండి అనమాట సపోర్ట్ చేయండి. ఉప్పు కారం వేసుకొని మామూలుగా నేచురల్గానే కాల్చి తింటుంటారన్నమాట. మొత్తం ఈ కడుపు ఉందా కడుపు మొత్తం క్లియర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. అయిపోయింది అనమాట మొత్తం నేనే తినేసాను. చూసారు కదండి ఎండ్రకి పీతలు పట్టే పద్ధతి చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా పొట్టు పేగులు అండి అంటే కోడి పొట్టు పేగులతో పట్టడం జరిగింది ఫ్రెండ్స్. సులువైన పద్ధతి అండి ఈ విధంగా కూడా పట్టవచ్చు అనమాట ఎండ్రకి పీతలు. ముఖం జలుబు మొత్తం కూడా పోయినట్టు ఉంది ఫ్రెండ్స్. ముక్కు దిబ్బ వచ్చిందనమాట. లోన ఉన్నటువంటి జలుబు మొత్తం రొంప మొత్తం బయటకు వస్తుంది. ఓకే బై ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాకు కొత్త ఛానల్ని.